సీఎం టీవీ స్వరం మీది సమరం మాది. నా పేరు సత్య శివప్రసాద్. ఈరోజు బులెటిన్లోని వార్తా విశేషాలు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నేడు జెడ్పీహెచ్ఎస్ పలుగట హైస్కూల్లో స్వయం పాలన దినోత్సవం సందర్భంగా విద్యార్థుల టీచర్ గా మారి పాఠాలను బోధించారు. ఈ సందర్భంగా జెడ్పీహెచ్ఎస్ పలుగట హైస్కూల్ ప్రిన్సిపల్ దత్తాత్రేయ అలాగే ఉపాధ్యాయులు మాట్లాడుతూ, మా విద్యార్థులు మా ముందే తోటి విద్యార్థులను పాఠాలు బోధిస్తుంటే మేమెంతో సంతోషించామంటూ, మా విద్యార్థులు ఇక ముందు రోజుల్లో కూడా పై స్థాయికి రావాలని మేము కోరుకుంటున్నామని తెలిపారు. విక్రమ్ టీచర్స్ అభిప్రాయాలు చెప్పవలసి ఉంటుంది. ముందుగా సీనియర్ ఉపాధ్యాయులు చంద్రశేఖర్ సార్ మాట్లాడాలని కోరుకుంటున్నాను. జన్మదిన సందర్భంగా జరుపుకునేటటువంటి బాలల దినోత్సవం సందర్భంగా ఈరోజు మన పాఠశాలలో స్వయం పరిపాలనా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ జరుపుకున్నటువంటి క్రమంలో ఏర్పాటు చేసినటువంటి సభకి అధ్యక్షత వహించినటువంటి మా ప్రధాన ఉపాధ్యాయులు దత్తాత్రి గారు, అదేవిధంగా పాటు పనిచేసేటటువంటి ఉపాధ్యాయులు, అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందామని చెప్పేసి ఉపాధ్యాయులుగా మారినటువంటి 10th class విద్యార్థిని విద్యార్థులకు, అదేవిధంగా 10th class విద్యార్థిని విద్యార్థులు చెప్పినటువంటి పాఠాలను చక్కగా విని ఈరోజు ప్రోగ్రామ్ను గ్రాండ్ సక్సెస్ చేసినటువంటి చిన్నారి విద్యార్థులందరికీ కూడా నా యొక్క చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. అయితే ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం అనేది ఉంటుంది. ఆ లక్ష్యం చేరుకోవడానికి పాఠశాల స్థాయి నుంచే ఒక పునాది లాంటిది వేయడం జరుగుతుందన్నమాట. ఆ లక్ష్యాన్ని సాధించడానికి పాఠశాల స్థాయిలో ఏ ఏ అంశాలలో తర్ఫీదునివ్వాలి అనేటటువంటిది ఉపాధ్యాయులుగా మాకు తెలుసు. భవిష్యత్తులో ఒక మంచి వ్యాఖ్యాత కావాలన్నా, ఒక మంచి ఉపన్యాసకుడు కావాలన్నా, ఒక మంచి టీచర్ కావాలన్నా, ఒక మంచి డాక్టర్ కావాలన్నా, ఇప్పుడే ఈ పాఠశాల స్థాయిలోనే వారి యొక్క మనసులో ఉన్నటువంటి కోరికని బయట పెడతారనే ఉద్దేశంతో వాళ్ళకి ఈ బాధ్యతలను అప్పగించడం జరిగింది. ఈ బాధ్యతను సుమారుగా 10th class ఉన్నటువంటి 20 విద్యార్థులు చాలా సక్రమంగా, నువ్వు ఈ లెసన్ తీసుకుంటానని చెప్పేసి, ప్రతి ఒక్కరు కూడా నేను ఈ లెసన్ తీసుకుంటాను, నేను ఈ లెసన్ తీసుకుంటానని చెప్పేసి నిర్భయంగా వచ్చి వాళ్ళకున్నటువంటి పరిధిలో, వాళ్ళకున్నటువంటి నాలెడ్జ్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి నాలెడ్జ్ని అంతా కూడా విద్యార్థులకి ఈ విధంగా చేర్చడం జరిగింది. నార్పల ఎంఆర్ఓ ఆఫీస్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి. నార్పల మండల కేంద్రంలోని ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆకస్మిక తనిఖీ చేసిన స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను పరిశీలించి ప్రజలకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా వెంటనే పరిష్కారం దిశగా ముందుకు పోవాలని అధికారులకు ఆదేశించారు. ఎంఆర్ఓ ఆఫీస్ కు వచ్చిన ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించి, మీరందరూ ధైర్యంగా ఉండండి, మీకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ప్రజలకు భరోసా ఇచ్చారు. అక్కడే ఉన్న ఒక చిన్నారిని ఎత్తుకుని కొద్దిసేపు పాటు చిన్నారితో ఆడుకున్నారు. అలాగే నార్పల కూతలేరు బ్రిడ్జ్ను పరిశీలించి అక్కడున్న ఎంపీడీఓ గారితో చర్చించి వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులకు ఆదేశించారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నేడు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జైపాల్ రెడ్డి మరియు ఉపాధ్యాయులు మాట్లాడుతూ, ఝాన్సీ రాణి జయంతిని జరుపుకోవడమే కాకుండా అలాంటి ఝాన్సీ రాణిని ఆదర్శవంతంగా ఎప్పుడైతే వాటి గురించి చదువుతామో అప్పుడే తెలుస్తుంది. మీరు విద్యార్థులు సార్ అన్నాడు, ఇదివరకే అన్నాడు, అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయిబాబా ఆకాశంలో సత్యసాయిబాబా కనిపించారు. ఇలాంటి దేవుడు ఆశీస్సులు ఉండాలని పుట్టపర్తి ప్రపంచ దేశంలోనే స్వామి నిజస్వరూపం సత్యసాయిబాబా కనిపించాడు. ఈ రోజు మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి సీసీసీసీ నస్పూర్ పోలీస్ స్టేషన్ లో ఆకస్మిక తనిఖీలతో పోలీస్ సిబ్బంది పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలు, రికార్డుల నమోదు, పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. సిబ్బందిని, రిసెప్షనిస్ట్ పలు ప్రశ్నలు అడిగి వారి పనితీరు తెలుసుకున్నారు. ఫిర్యాదుదారులు ఇచ్చే ఫిర్యాదుకు తప్పనిసరి రసీదు ఇవ్వాలని, ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా ప్రవర్తించాలి, వారి సమస్య పట్ల సహనాభూతితో ఉంటూ వారికి న్యాయం జరిగే భరోసా కల్పించాలని సిబ్బందికి సూచించారు.
పోలీస్ స్టేషన్ ఆవరణను స్వయంగా తిరిగి పరిశీలించారు. రౌడీ షీటర్లుగా నమోదైన వారు చట్టాన్ని చేతిలోకి తీసుకుని తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవని మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ హెచ్చరించారు. సిసిసిసి నస్పూర్ పోలీస్ స్టేషన్ లో పిఎస్ పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. అమరావతి మద్యపాన నిషేధం కోసం జగన్ ముందడుగు వేస్తూనే ఉన్న దాని ఫలితమే కాబోలు రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతుంది. గ్రామాల్లో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. జగనన్న మద్యం దుకాణాల్లో రేటు పెంచి వైకాపా మార్కు దోపిడీని యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్న షాపులు తగ్గించాం, బార్లు తగ్గించడానికి శ్రమిస్తున్నామంటూ ఉపన్యాసాలు ఇస్తున్న మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, గతంలో కంటే ఒక వాటర్ బాటిల్ అమ్మకం తగ్గిందా చెప్పండి జగన్. ట్విట్టర్ లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఫినాయిల్ టీవీ పేపర్ రాతలు చూస్తుంటే రోతకే రోత పుట్టే విధంగా ఉంది. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మీకు నిద్ర పట్టక ఇచ్చిన డైరెక్షన్ లో ఫినాయిల్ రాతలు రాయించారు విజయసాయి రెడ్డి. తెలుగుని రక్షించండి అంటూ గొగ్గలు పెట్టారు. ఇప్పుడు అదే ఫినాయిల్ పత్రికలో పేద పిల్లలకు ఇంగ్లీష్ విద్య వద్దా అని విరుచుకు పడుతున్నారు. డబుల్ స్టాండర్డ్స్ పక్కన పెట్టే ఒకే స్టాండ్ మీద నిలబడమని మీ జగన్ కి సలహా ఇవ్వండి ఫినాయిల్. దేవుడి స్క్రిప్టో లేక యాదృచ్ఛికంగా జరుగుతాయో తెలీదు, మీరు చేసిన తప్పులు అన్ని మీరే స్వయంగా ఒప్పుకుంటారు విజయసాయి రెడ్డి. ట్రైన్లు తగలపెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టిన సంఘటన గుర్తు చేశారు. పంటలు తగలపెట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రచ్చ చేసిన అంశం మళ్ళీ తెరపైకి తెచ్చారు. మతాల మధ్య చిచ్చు పెట్టడానికి మీ ఆస్థాన విద్యాంశులను ప్రయోగించారు. కులం మతం ప్రాంతం పేరుతో మీ ఫినాయిల్ పత్రిక టీవీ చేసిన విధ్వంసం మర్చిపోతే ఎలా సాయి రెడ్డి? ట్విట్టర్ లో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, విశాఖ జిల్లా అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో క్వారీలు క్రషర్లు మూసివేయాలని ఆర్టీఓ ఆఫీస్ ముందు భారీ ఎత్తున ధర్నా నిర్వహించిన మామిడిపాలెం గ్రామస్తులు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అనకాపల్లి మండలం మామిడిపాలెం గ్రామంలో భారీ స్టోన్ క్రషర్లు క్వారీలు వల్ల గ్రామంలో చాలా మంది ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారని చెప్పారు. క్వారీలో అతి భారీ బ్లాస్టింగ్ చేయడం వల్ల గ్రామంలో ఉన్న ఇల్లులు భారీగా దెబ్బతింటున్నాయని అన్నారు. క్వారీ క్రషర్ వల్ల వచ్చే దుమ్ము ధూళి రావడంతో గ్రామంలో ప్రజలు చాలా మంది కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని అన్నారు. వెంటనే ఈ క్రషర్లు క్వారీలు ఆపకపోతే అనకాపల్లి ఆర్టీఓ ఆఫీస్ ను ముట్టడించి మెయిన్ రోడ్డు దిగ్బంధం చేస్తామని చెప్పారు. అలాగే క్వారీ క్రషర్ల మీద ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా కనీసం పట్టించుకోవడం లేదన్నారు. మామిడిపాలెం క్వారీ క్రషర్ల విషయంపై అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కు వివరించగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి త్వరలోనే మామిడిపాలెంలో ఉన్న క్వారీ క్రషర్ల మీద చర్యలు తీసుకుంటామని చెప్పారని అన్నారు. డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు. మంచిర్యాలలోని డిఎంహెచ్ఓ భీష్మ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. డిఎంహెచ్ఓ పై ఆరోపణలు రావడంతో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసిన వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు. వినుకొండ నియోజకవర్గంలో నెలకొన్న అనేక సమస్యలపై సీఎం కు వినవించిన ఎమ్మెల్యే, వినుకొండ పట్టణంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల వైద్యశాలగా మార్చేందుకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. వినుకొండ నూజెండ్ల మండల రైతులకు జీవనాధారమైన తంగిరాల ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతించాలని కోరారు. ఈ ప్రాజెక్టు వలన 50,000 ఎకరాలు సాగులోకి రావడమే కాక వినుకొండ పట్టణానికి శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారం జరుగుతుందని సీఎం జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యే వివరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండల కేంద్రంలోని ప్రైవేట్ కంపెనీ షెల్ మిషన్ లో జుట్టు ఇరుక్కొని అందులో పనిచేస్తున్న మహిళ చర్మంతో సహా ఊడిన తలపై భాగం ప్రమాదాలు పొంచి ఉన్నా కూడా తగు జాగ్రత్తలు కల్పించకుండా ఏం కంపెనీ వాళ్ళు మీ కంపెనీలో మొదట పెట్టే సేమ్. అరే ఇంతకుముందు రైస్ మిల్లో కూడా సేమ్ ఇది ఏంటి? వచ్చినది అట్లా ఉండి ఇవ్వాలి తీయకూరి. ఫరూక్నగర్ మండలం నూతన తహసీల్దార్గా జే పాండు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్నగర్ మండల నూతన తహసీల్దార్గా జే పాండు ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు ముందు రాజేశ్వర్ రెడ్డి ఇక్కడ బాధ్యతలు నిర్వహించారు. భర్తకు గుండెపేటు, భార్య ఆత్మహత్య. హైదరాబాద్ లోని యూసఫ్ గూడలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. పచ్చని కాపురంలో గుండెపోటు రూపంలో విధి చిచ్చు రేపింది. భర్తకు గుండెపోటు వచ్చిందని ఆందోళనకు గురైన ఓ ఇల్లాలు కట్టుకున్న వాడి కంటే ముందే మరణించాలని ఉరేసుకుని తను చాలించింది. రహమత్ నగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతుంది. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నారాయణపేట జిల్లా కోస్గి మండలం నారాయణపేటకు చెందిన సింధూజ రహ్మత్ నగర్లోని నివసించే శివకుమార్ ను కొన్నేళ్ల కిందట వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. శివకుమార్ నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. శివకుమార్ కు 12 గుండెపోటు వచ్చింది. అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భర్త ఆరోగ్యం విషయంలో సింధూజ తీవ్ర ఆందోళనకు గురైంది. దీనికి తోడు శివకుమార్ తాను ఎక్కువ రోజులు బతకనేమో అని భార్య వద్ద బాధపడ్డాడు. దీంతో ఆ ఇల్లాలు మరింత ఆందోళనకు గురైంది. భర్త కంటే ముందు తానే చనిపోవాలని భావించింది. భర్త ఆరోగ్యం విషయంలో ఆందోళనకు గురైన సింధూజ తన తల్లికి ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త కంటే ముందు తానే చనిపోతానంటూ ఏడ్చింది. ఆమెకు ధైర్యం చెప్పిన తల్లి తాను వెంటనే బయలుదేరి వస్తానని ఆందోళనకి గురి కావద్దని భరోసా ఇచ్చింది. అయితే అనివార్య కారణాల వల్ల ఆమె అనుకున్న రోజు కుమార్తె వద్దకు బయలుదేరలేకపోయింది. ఈలోగా ఘోరం జరిగిపోయింది. పత్రికా స్వేచ్ఛను హరించే 2430 జీవోను వెంటనే రద్దు చేయాలని కోరుతూ MUJWA ఆధ్వర్యంలో నాయుడుపేట ఆర్టీఓ గారికి సోమవారం నిరసన ధర్న జరిగింది. ముందుగా గడియారం సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు జర్నలిస్ట్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా MUJWA వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు చెంచు శేఖర్ మాట్లాడుతూ 2430 జీవో వల్ల జర్నలిస్టులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా ఇబ్బంది అని అన్నారు. పత్రికా విలేకరులు హరించే 24 గంటలే పత్రికా
గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం గారు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈ జీవోలను రద్దు చేయాలని మనసారు కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం విలేకరులకు పత్రికా విలేకరుల హరించే 24 గంటలే రద్దు చేయాలి. పత్రికా విలేకరుల హరించే 24 గంటలే రద్దు చేయాలి. హైదరాబాద్
విలేకరులు హరించారు 430 జీవోలు పే అంటే క్యాబ్ డ్రైవర్లు జాగ్రత్త, సాగదీస్తే భారీ జరిమానాలు. ట్రాన్స్పోర్టింగ్ వ్యవస్థలో క్యాబ్ సేవలు ఇప్పుడు విరివిగా అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణం సులభతరం కావడంతో ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో క్యాబ్ సేవలు చిరాకు తెప్పిస్తుంటాయి. ట్రాఫిక్ జామ్ అంటూ ఎక్కువ దూరం ప్రయాణిస్తే ఛార్జీ ఎక్కువగా వస్తుందనే ఆలోచనతో కొంతమంది డ్రైవర్లు ఆలస్యం చేస్తుంటారు. అలాగే ఓ క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుని సమయానికి రైల్వే స్టేషన్ లో చేర్చకపోవడంతో వినియోగదారుల ఫోరం భారీగా జరిమానా విధించింది. హైదరాబాద్ లో నివాసం ఉంటున్న కేవీ వరప్రసాద్ 2016 సెప్టెంబర్ 19 తన కుటుంబంతో కలిసి కాకినాడ వెళ్లేందుకు డాట్ క్యాబ్ ను చేసుకున్నాడు. సికింద్రాబాద్ వెళ్లే సమయంలో ట్రాఫిక్ జామ్ ఉందంటూ తిప్పుకుంటూ చాలా ఆలస్యం చేస్తూ రైల్వే స్టేషన్ కు తీసుకెళ్లారు. అప్పటికే కాకినాడ ఎక్స్ప్రెస్ రైలు వెళ్లిపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా తన ప్రయాణం వాయిదా పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత్యంతరం లేక మరుసటి రోజు విమానంలో వెళ్లారు. తిరిగి వచ్చిన తర్వాత తనకు జరిగిన అసౌకర్యంపై వినియోగదారుల ఫోరంలో కేసు వేశారు. దీనిపై విచారణ చేపట్టిన జడ్జి ఇది డ్రైవర్ సేవా, దీనికి పరిహారంగా క్యాబ్ డ్రైవర్ వరప్రసాద్ కి విమాన ఛార్జీలు 31,567 తో పాటు ఇతర ఖర్చుల కోసం మరో 20,000 అంతా కలిపి 51,567 చెల్లించాలని ఆదేశించింది. హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో రాష్ట్ర కార్మిక విభాగం ముఖ్యుల సమావేశం జరిగింది. కార్యక్రమానికి హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి నియోజకవర్గ కార్మిక విభాగం అధ్యక్షుడు పచ్చిపాల ఉపేంద్ర యాదవ్, జిల్లా నాయకులు మర్ల శ్రీనివాస్ యాదవ్లు, అమరపోయిన గంగరాజు, మొదల లింగయ్య, మురళీ తదితరులు పాల్గొని రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు బజ్జి రాంబాబు యాదవ్ గారిని సన్మానించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్సీ శాంబిపూర్ రాజు మరియు ఎమ్మెల్యే కేపీ వివేకానంద జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఇంట్లో ఎవరో లేనిది చూసి విద్యార్థినిపై ఓ యువకుడు అఘాయిత్యానికి ప్రయత్నించాడు. జగిత్యాల మండలం చెల్గల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెల్గల్కు చెందిన ఓ విద్యార్థిని ఇంట్లో ఒంటరిగా ఉండటం గమనించి అదే గ్రామానికి చెందిన రాజేష్ అనే యువకుడు అత్యాచారానికి ప్రయత్నించాడు. అదే సమయంలో బాలిక తల్లి రావడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. బాధిత బాలిక తల్లి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెట్రోల్ ధరలు పెరిగాయి. న్యూఢిల్లీ పెట్రోల్ ధరలు వరుసగా 6వ రోజు కూడా పెరిగాయి. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర 15 పైసలు పెరగగా డీజిల్ ధర 5 పైసలు పెరిగింది. ఈ నెల 11వ తేదీ తర్వాత డీజిల్ ధర పెరగడం ఇదే మొదటిసారి కాగా గత 10 రోజులు పెట్రోల్ ధరలను పరిశీలిస్తే ఇప్పటి వరకు రూపాయికి పైగానే ధరలు పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణంగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ధరల పెరుగుదల అనంతరం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 74.20 చేరగా డీజిల్ ధర 65.84 ఉంది. ఇక దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పెట్రోల్ ధర 79.86, డీజిల్ ధర 69.06 ఉండగా బెంగళూరులో పెట్రోల్ ధరలు 76.74, డీజిల్ ధర 68.08 ఉన్నాయి. హైటెక్ పద్ధతిలో మట్కా కొనసాగిస్తున్న 5 నిర్వాహకులు అరెస్ట్. 2 కిలోల గంజ, 4,500 నగదు, 5 సెల్ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు, ఏటీఎం కార్డులు స్వాధీనం. ముంబై నిర్వాహకుడితో సంబంధాలు పెట్టుకుని జిల్లాలో మట్కా కొనసాగిస్తున్న వైనం. మరో 4 మట్కా నిర్వాహకులు అరెస్ట్ కావాల్సి ఉంది. గుంటూరు రూరల్ జిల్లా ఎస్పీ శ్రీ సిహెచ్ విజయరావు ఐపీఎస్ సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిని సత్తెనపల్లి రూరల్ సర్కిల్ లో ఉన్న అచ్చంపేట, క్రోసూరు పోలీస్ స్టేషన్లకు ఆకస్మిక తనిఖీ చేశారు. అదే విధంగా పులిచింతల డ్యామ్ ను సందర్శించి అచ్చడి సరిహద్దుల చెక్ పోస్టులను సందర్శించి అక్కడ ఈ విషయాలు అడిగి తెలుసుకుని అధికారులకు మరియు సిబ్బందికి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీస్ స్టేషన్ సందర్శించి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తర్వాత అచ్చంపేటలోని నూతనంగా నిర్మిస్తున్న పోలీస్ స్టేషన్ యొక్క భవనం వద్దకు వెళ్లి భవనం యొక్క నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్నారు. హోరా హైతో బారా హై, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా 3 మొక్కలు నాటిన సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ. కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్ కుమార్, మనం సైతం కాదంబరి కిరణ్, హీరోలు పవన్ కళ్యాణ్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో వెంకటేష్ లకు గ్రీన్ ఛాలెంజ్ విసిరిన సూపర్ స్టార్ కృష్ణ. గ్రీన్ ఛాలెంజ్ ను ప్రారంభించిన రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అభినందించిన సూపర్ స్టార్ కృష్ణ త్వరలోనే గ్రీన్ ఛాలెంజ్ 10 కోట్లకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించి 3 మొక్కలు నాటాలని, వాటిని సంరక్షణ చేయాలని పిలుపునిచ్చారు సూపర్ స్టార్ కృష్ణ.
గుంటూరు జిల్లా పిడుగురాల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వద్ద ఇసుక స్టాక్ యార్డ్ ను ప్రారంభించిన గురజాల ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి ఇసుక మాఫియాను అంతం చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడ్డ, అధిక ధరలకు విక్రయించిన, పరిమితికి మించి కలిగి ఉన్న నిందితులకు 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 2 లక్షల వరకు జరిమానా విధించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని తెలిపారు. ఇవన్నీ కూడా దేశ సంపద, రాష్ట్ర సంపద, ప్రజలది. ఏ ఒక్క నాయకుడిదో లేదు, అధికార పక్షాందో ప్రతిపక్షాందో కాదు. అందుకే తరతరాల నుంచి మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాయల్టీ అని, మైనింగ్ ఫీ అని పెట్టి ఆ డబ్బుల్ని ప్రభుత్వం వసూలు చేస్తూ ఒక పద్ధతిగా మరి చేసుకుంటూ వచ్చినాయి. కానీ గడిచిన 5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో చూసాం, నీరు, చెట్టు, లేదు సహజ వనరులు, ఇసుక, లైమ్ స్టోను మన ప్రాంతంలో విచ్చలవిడిగా అధికార పక్ష నాయకులు ఒక మాఫియా సిస్టాన్ని తీసుకొచ్చి దోచుకున్నారు. ప్రజలకు రావాల్సిన డబ్బు, ఆ డబ్బు తద్వారా రాయల్టీ రూపంలో అభివృద్ధి చేయాల్సిన డబ్బుని కొంతమంది నాయకులు జేబుల్లో నింపుకున్నారు. అందుకే తగిన గుణపాఠం ప్రజలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే అన్నీ పారదర్శకంగా ఇసుకని కూడా ఇప్పుడు మీరే చూస్తున్నారు. ఎస్, 1-2 నెలలు వరదలు రావడంతో ఆలస్యమైంది. కొందరు ప్రజలు కొంతమంది ఇబ్బంది పడ్డారు, వాస్తవమే, పడలేదనట్లేదు. అంత బ్రహ్మాండంగా కృష్ణమ్మ పరవళ్ళు తొక్కిన తర్వాత, గోదావరి పరవళ్ళు తొక్కిన తర్వాత కొంచెం ఇబ్బంది జరిగింది. కానీ ఇప్పుడు పుష్కలంగా రానున్న 2-3 సంవత్సరాలు కూడా ఈ ఒక్క సంవత్సరం నిల్వలున్న ఇసుకే సరిపోతుందని చెప్తున్నారు అధికారులు. బ్రహ్మాండంగా రానున్న 1-2 వారాల్లో అన్ని ప్రక్షాళన అవుతాయి, డబ్బులు ప్రభుత్వానికి వస్తుంటాయి, పన్నులు వాళ్ళకి పోతుంటాయి, అభివృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఈజీగా కూడా మరి ఇప్పుడున్న కొంచెం కొత్తల్లో ఇబ్బంది పడచ్చు, ఆన్లైన్ ఎలా చేయాలి, గ్రామాల్లో మరి ఎలా చేయాలి చదువులేని వాళ్ళు, అని అన్నీ కూడా స్ట్రీమ్లైన్ అవుతాయి. ఎక్కడా ఇబ్బంది లేకుండా చేస్తాం. 1 నెలలోనే అందరం కూడా హ్యాపీగా ఇసుక సప్లై కావచ్చు, అలాగే గురజాల్లో ఉన్న అన్ని మైనింగ్ కూడా లీగలైజ్ చేస్తున్నాం. పాపం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఎమ్మెల్యేలాగా చేస్తారేమో అని మమ్మల్ని కూడా అపవాదులు చేస్తున్నాడు. ఖండిస్తున్నాం. ధైర్యం ఉంటే రండి, ఎంక్వైరీ లేయండి. ఎక్కడన్నా ఇల్లీగల్ యాక్టివిటీలు ముఖ్యంగా గురజాల నియోజకవర్గంలో మా పార్టీ నాయకులు కానీ ఎవ్వరున్నా సరే మేము మీకు చూపెట్టండి, రుజువు చేయండి, ఖండిస్తాం. వాళ్ళు ఉపేక్షించేది లేదు, ఎక్కడా జరగనీయం, ఎవరు చేయట్లేదు కూడా ఇప్పటికే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మాకు దిశా దశ చెప్పడం జరిగింది. లీగల్గా చేయండి, అన్నీ కూడా సక్రమంగా జరగాలి, ఎక్కడ అపవాదులు రాకూడదు. తెలుగుదేశం చేసిన విచ్చలవిడి దోపిడీలాగా ఉండకూడదు. మన పాలన నీతివంతమైన పాలన అందిద్దాం, అభివృద్ధి చేద్దాం, ప్రజల మన్నన పొందుదామని. తద్వారా రేపు కూడా ఇసుక కూడా సక్రమంగా సరఫరా అవుతుంది ఆశిస్తున్నాం. ఎక్కడన్నా లోటుపాట్లు ఉంటే రానున్న 1-2 వారాల్లో అవి కూడా మరి సరి చేయడానికి మేమందరం ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. పోలీసులు కార్డన్ సెర్చ్. రంగారెడ్డి జిల్లా షార్నగర్ ప్రాంతంలోని ఫరూక్ నగర్, శ్రీనివాస కాలనీ, ఎక్సైజ్ కార్యాలయం ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహిస్తున్నారు. షార్నగర్ ఏసీపీ బి సురేందర్ నేతృత్వంలో పట్టణ సిఐ శ్రీధర్ కుమార్ తదితర సిబ్బంది ఈ సెర్చ్ లో పాల్గొన్నారు. సెర్చ్ కొనసాగుతుంది. బీజేపీ నేతల మౌనం వెనుక అర్థం ఏమిటో, ఎవరికి పడితే వారికి పంచడానికి ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు అవి పప్పు బెల్లాలు కావు, రాష్ట్రంలో ఏం జరుగుతుందన్నది ఎవరికైనా అర్థమవుతుందా? ఆధీనంలో ఉన్న ఆలయాల ఆదాయ వ్యయాలన్నింటినీ చూసుకుంటున్నందున జీతాలు ఇస్తున్నారు. మరి చర్చిల నుంచి వచ్చే ఆదాయం ఏమైనా ఉందా, అందుకు ప్రతిఫలమా? వినడానికి విడ్డూరంగా ఉన్న అడిగేవాడు లేకపోవడమే అసలు సమస్యగా మారుతుంది. తనకు నచ్చింది కదా అని రాజ్యాంగం చట్టం అన్నది లెక్క చేయకుండా ముందుకు సాగడం అన్నది ఎవరు హర్షించేది కాదు. ఇంత జరుగుతుంటే ప్రజలు ప్రతిపక్షాలు చోద్యం చూస్తున్నాయి. ఓవైపు దేవాలయాల్లో పనిచేసే వారికి అరకొర జీతాలు అందుతుంటే చర్చిల్లో ప్రార్థనలు చేసే పాస్టర్లకు జీతాలు ఇవ్వడం నిజంగా రాజ్యాంగపరమైన అధికారికంగా ఒక మతానికి సాయం అందించడం అన్నది ఎక్కడా లేదు. ఇప్పటి వరకు మైనార్టీల సంక్షేమం పేరుతో ఎంత చేసినా ఎవరూ ప్రశ్నించలేదు. ఊరికో గుడి ఉందో లేదో కానీ వీధికో చర్చి వెలిసింది. అందులో ఉన్న పాస్టర్లందరికీ జీతాలు ఏ లెక్కన చెల్లిస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. హిందుత్వానికి రక్షణ అని గొప్పలు చెప్పుకునే బీజేపీకి రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఘోరం కనిపించడం లేదా? ఇటీవల గుంటూరులో ఓ దేవాలయాన్ని కూల్చివేశారు, అయినా బీజేపీ నాయకులు ఎవరూ పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. దంతాలపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు కుమ్మరికుంట్ల యువకుడు పెట్రోల్తో ఆత్మహత్య యత్నం. 20 నిమిషాల ముందు కూసరి కూసరి ఎట్లా అట్లా కూసరి లేప కాదు కూసని అట్లా కూసని అట్లా కూసని సారొత్తాం.
అన్ని ఇష్యూ చేసినాక ఇంకా మాకు మొత్తం ఏం మాకు మొత్తం ఎంఆర్ఓ ఆఫీస్ నుండి ఏం మాత్రం విత్తంత సపోర్ట్ లేదు. మా నాన్న తిరిగిండు కాళ్ళగేలా చెప్పులాగేలా తిరిగి గుండె గుండె ఆగి సచ్చింది సార్. 8 ఎకరాల భూమి సార్ గుండె ఆగింది అది నిర్దాక్షణంగా సచ్చింది సార్. ఆ మా నాన్న సచ్చినోడిని కూడా అల్లనే కాలబెట్టాను సార్. అక్కడ మేము కొన్న భూమిలో కాలబెట్టాం. అలా బోర్ వేసినాం పంట అన్ని చేసినాం సార్. ఆగానికి ఏం చేసింది కోట్లు వేసింది సార్. కోట్లు అయితే నేను కొన్ని నా పరిస్థితి సార్. మీరు ఏం తిరగదు సార్, కోట్ల చుట్టూ తిరగడా, మీరు చుట్టూ తిరగడా, ఆర్టీఓకు తెలుసు, కలెక్టర్ తెలుసు, మీ ఆర్టీ ఇప్పుడు లాస్ట్ ఎంఆర్ఓ సైదుల గారు తెలుసు, అన్ని అందరికీ తెలుసా. తిరిగి మొత్తం నాశనం అయిపోయినాను సార్. ఏం లేదు సార్, నన్ను ఇక్కడ తగలబెట్టి నన్ను ఏం చేయరు ఇప్పుడు పోయి వేరే వాళ్ళ పేరు రిజిస్ట్రేషన్ చేసింది సార్. వేరే వాళ్ళ వెంటనే తెరవాలని ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర 5,500కు కొనుగోలు చేయాలని సీసీఐ కేంద్రాన్ని ధూళిపాల స్పిన్నింగ్ మిల్లులో ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ తదితర డిమాండ్లతో సత్తెనపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి ఎంఆర్ఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తదనంతరం మార్కెట్ యార్డ్ కార్యదర్శిని కలిసి ఎదుర్కొనే సమస్యలు వివరించి మార్కెట్ యార్డ్లోనే సీసీఐ కేంద్రాన్ని తెరవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గద్దె చలమయ్య పాల్గొన్నారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల రక్షణ అభ్యున్నతికి పోలీసులు కృషి. సిపి అంజనీ కుమార్ కోణంతో సామాజిక బాధ్యతతో అన్ని వర్గాల ప్రజలకు రక్షణ కల్పించి వారి అభ్యున్నతికి పోలీసులు అనేక విధాలుగా కృషి చేయడం జరుగుతుందని కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. పోలీసులు సామాజిక అభ్యున్నతి అంశంపై అలాగే ఎస్సీ వర్గాల వారిని ఆదుకునేందుకు కంటోన్మెంట్ లోని కార్ఖానా పోలీసులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని తెలంగాణ రాష్ట్రం పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా వ్యవహరించడం జరుగుతుందని అంజనీ వింగ్ కమాండర్ బీన్ హంటర్ గారు ఆయన స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాను సార్. హైదరాబాద్ సిటీ పోలీస్ లాస్ట్ 5 ఇయర్స్ అంటే కొత్త ఎస్టేట్ తెలంగాణ ఎస్టేట్ వచ్చిన తర్వాత ఒక న్యూ అవతార్, ఒక న్యూ ఫేస్ ఈజ్ ఎమర్జింగ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్. మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ లాస్ట్ 200 ఇయర్స్లో ఈ కంట్రీలో పోలీస్కి ఇమేజ్ గురించి చాలా డిస్కషన్ జరిగింది. ప్రతి స్టేట్లో జరిగింది, ప్రతి సిటీలో జరిగింది. పోలీస్ అంటే ఎట్లా ఉండాలి? ఈ సందర్భంలో ఒక బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ రాబర్ట్ పీల్ గారు చాలా రీసెర్చ్ చేసి ఒక బుక్ రాశారు. రాబర్ట్ పీల్ గారు పోలీస్ గురించి ఈ సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్కి సమరీ అంటే ఒకే లైన్లో ఉంది. What should be the relationship between police and citizen? Idi gurinchi Robert Peel garu cheptunaru that every policeman should be a citizen and every citizen should be a policeman. Ante emti prati police officer oka society nunchi vastunaru, society ki outside nunchi levu, same society nunchi policeman vastunaru. So first ante he is a citizen. సిటిజన్స్కి ఏం కన్సర్న్ ఉంది, సిటిజన్స్కి ఏం డిఫికల్టీస్ ఉన్నాయి, సిటిజన్స్కి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫస్ట్ హీ షుడ్ నో దాట్, దెన్ ఓన్లీ హీ కెన్ బికమ్ ఏ గుడ్ పోలీస్ ఆఫీసర్. ఇదే విధంగా ప్రతి సిటిజన్ లోపల ఒక పోలీస్మెన్ ఉండాలి. పోలీస్మెన్ అంటే వాట్ డస్ పోలీస్ మీన్? పోలీస్ మీన్స్ రెగ్యులేషన్, పోలీస్ మీన్స్ డిసిప్లిన్, పోలీస్ మీన్స్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. Police means concern for others, concern for elders, concern for children, concern for women. All these things put together, idi police, idi anni everything is expected to come from every citizen. So every citizen is a policeman and every policeman is a citizen. Ide summary undi Robert Peel gariki. So prasutam kuda ee okate Hyderabad lo kaadu, ee anni city lo oka movement, oka revolution, ఒక ట్రాన్స్ఫర్మేషన్ లాగే జరుగుతుంది కంట్రీలో. ఈ టైంలో ఒక 40-70 ఇయర్స్ తర్వాత ఇండియా ఈజ్ నౌ రైజింగ్ టు గ్లోరీ అగైన్. మనకి ఈ మధ్యలో 200 ఇయర్స్ ఆఫ్ బ్రిటిష్ రూల్, సో మెనీ థింగ్స్, సో మెనీ బ్యాడ్ థింగ్స్ హ్యాస్ కమ్ టు అవర్ కల్చర్, అవర్ సొసైటీ, అవర్ థింగ్.
ఆర్ అగైన్ రిగైనింగ్ బ్యాక్ అవర్ గ్లోరీ. ఈ సందర్భంలో పోలీస్ పబ్లిక్ పార్ట్నర్షిప్ చాలా ఇంపార్టెంట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఉంది. ఇప్పుడే నేను మన డీసీపీ గారు ఒక కాలనీలో, అమరావతి కాలనీ కదా, అమరావతి కాలనీలో 30-40 కెమెరాస్ కి ఇనాగ్రేషన్ జరిగింది. ఇది దిస్ వాజ్ ఆల్ డన్ బై పబ్లిక్ ఇనిషియేటివ్. పబ్లిక్ కెన్ పార్టిసిపేట్ ఇన్ దేర్ ఓన్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెథడ్. చూస్తే ఆ రోజుల్లో మొరార్జీ దేశాయ్ ముందు దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి ప్రైమ్ మినిస్టర్ ప్రతి ప్రెసిడెంట్ తోని అతని అసోసియేషన్ చాలా గొప్పగా ఉంది. సో నిజంగా అతను ఎప్పుడు మర్చిపోలేడు. అంత గొప్ప వ్యక్తి మా ఏది కట్టాలని చూడాలంటే నాకే ఆచారం అనిపించింది. ఆ భారత ప్రభుత్వం కూడా అతన్ని పద్మశ్రీ అవార్డుతోని అతన్ని సత్కరించడం చాలా గొప్ప విషయము. ఈ సందర్భంగా హనుమాన్ చౌదరి గారిని 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఐ ఆల్సో రిక్వెస్ట్ మిస్టర్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ, ప్లీజ్ కమ్ టు ది రియాస్ ప్లీజ్. ప్లీజ్ నమస్కార్. అంజలి కుమార్ జీ అవర్ అన్య అధికారులు మిత్రభావం, చాలా సంతోషం మీ అందరూ ఇంటికి రావడం కోసం. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు సర్దార్ పటేల్ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా ఉండి హోమ్ మినిస్టర్గా ఉండి ఐసీఎస్ ఆఫీసర్స్ని. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి సీఎం టీవీ.